हाई फ्रेंड्स, वेलकम टू दाजेस किचन एंड लैक्स। नैन मे शिरीष मैं झानल्लो चूडबो रेसीपी मामिडिकाय तोक्क पिकिल अंडी। चाला चाला बागुंटुंदी। मनं रेंडु रकालुगा चेसुकोवच्चु मामिडिकाय पिकिल नि उडकबेट्टे पद्धतिलो। इदि वच्चेसि मनं तोक्क तीयकुंडा उडकबेट्टि पेट्टुकुने पिकिल। चाला बागुंटुंदी टेस्ट। अन्नंलोके कादंडी दोसलो कूडा चाला बागुंटुंदी। मीरु ट्रै चेयंडी। इप्पुडु अदि एला चेयालो चूसेद्दामा। अलागे ना वीडियोनी लैक् चेयंडी, षेर चेयंडी। फ्रेंड्स, ఇక్కడ నేను రెండు పెద్ద మామిడికాయలు తీసుకొని చట్నీ చేస్తున్నానండి. ఉడకబెట్టుకొని పెట్టుకుందాం మనం. మామూలుగా మనం పొట్టు తీసుకొని చేసుకుంటాం కదా, ఈ పికిల్ వచ్చేసి పొట్టు తీయకుండా పెట్టుకుంటారండి. చాలా చాలా బాగుంటుంది. దీనికి మనము కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పికిల్ ప్రిపేర్ చేసుకుందాం. తవాన్ చేసుకొని పాన్ పెట్టుకొని 200 ml వరకు ఆయిల్ తీసుకోవాలండి. ఇందులో పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీరా, అల్లం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి చక్కగా. అన్నీ కూడా మనకు ఈ ఆయిల్లో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. తొక్కతో వేసుకున్నాం కదా, కొంచెం టైం పడుతుంది. లిడ్ పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఇలా తొక్కతో పికిల్ చాలా చాలా బాగుంటుందండి. సిమ్లో పెట్టుకొని 2 to 3 minutes ఉడికించుకున్నాం కదండి. ఒకసారి కలుపుకోవాలి ముక్కలను. ఉప్పుకోకపోతే అడుగంటేస్తుంది. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇవి సగం కుక్ అయిపోయాయండి. ముక్కలు కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఉంటాయి కదండీ ఈ చిన్న ముక్కలు, ఇవి సగం కుక్ అయిన తర్వాత ఇవి యాడ్ చేసుకుంటే మనకు మెత్తపడకుండా ఉంటాయండి ఓవర్గా. ఇవి అవి ఒకేసారి వేసుకున్నామంటే మనకు ఇవి తొందరగా ఉడికిపోయి మనకు మొత్తం గుజ్జులా తయారవుతుందండి. ముక్కలు ముక్కలుగా ఉండవు అప్పుడు. మనకు కలిపేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని సిమ్లో ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలండి. ఒకసారి ముక్కలను కలుపుకుందామండి. మూత తీసి ముక్కలు మనకు చక్కగా ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం మనము. స్టవ్ ఆఫ్ వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఈ వేడికి ఈ బెల్లం ముక్క కరిగిపోతుంది. బెల్లం ముక్క వేసుకుంటే మనకు టేస్ట్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. స్వీట్ ఏముండదు, పికిల్ మనకు పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. కలిపేసుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్ అండి ఇది. చిన్న బౌల్ తోనే నేను సగం ఉప్పు తీసుకున్నానండి. ఇది 4 to 5 teaspoons వరకు ఉంటుంది. అలాగే పచ్చి వెల్లుల్లి అండి. పచ్చి వెల్లుల్లి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇలా ఇష్టం లేకపోతే క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. మనము ఆవాలు జీలకర్ర వేసుకునేటప్పుడు ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ టైం పడుతుంది అవి ఊరడానికి. 2-3 days టైం పడుతుంది. కానీ టేస్ట్ చాలా బాగుంటాయి క్రంచీగా. కలిపేసుకోవాలి ఒకసారి. ఈ వేడి తగ్గిపోయిన తర్వాత మనము మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేడి మీదనే యాడ్ చేసుకుంటే ముక్కలకు పడుతుందని యాడ్ చేశాను. కలిపేసుకోవాలి సాల్ట్ చక్కగా కలిసేలాగా. ఇవి ఒక 10 నిమిషాలు అయితే మనకు కొంచెం చల్లబడతాయి. అప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే పికిల్ మనకు కలర్ చేంజ్ అవ్వకుండా రెడ్గా ఉంటుందండి. వేడి మీద యాడ్ చేసుకుంటే నల్లబడుతుంది పికిల్. చల్లబడిపోయాయండి ముక్కలన్నీ కూడా. ఇప్పుడు ఇందులో మనము చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను దీంతోనే సగం కప్పు సాల్ట్ తీసుకున్నాను కదండి. కారం వచ్చేసి 1.5 cups తీసుకుంటున్నాను. ఒకటి యాడ్ చేశాను కదా, ఇంకొక సగం యాడ్ చేసుకుందాం. టీ స్పూన్స్ వైజ్గా అయితే నేను 6 teaspoons కారం పొడి తీసుకున్నానండి. 3 mango తీసుకున్నాను. ఇదైతే కారం ఉండకుండా మనకు మీడియంగా ఉంటుంది. అలాగే 1 tablespoon ఆవపిండి అండి. ఆవాలను ఫ్రై చేసుకునైనా మిక్సీ పట్టుకోవచ్చు, పచ్చివైనా మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే 1/2 teaspoon జీలకర్ర మెంతుల పౌడర్ అండి. 1/2 teaspoon మెంతులను 1/4 teaspoon జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అండి. అలాగే 1/4 teaspoon పసుపు. ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా జెంటిల్గా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా చితికిపోకుండా మెల్లగా కలుపుకోవాలి. మనం ఇది పెట్టిన రోజు కన్నా కూడా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి. తొక్కతో తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆ ముక్కలకి ఉప్పు కారం పట్టాలంటే 1 day టైం పడుతుంది.
ఇది మనకు అన్నంలోకే కాకుండా దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పికిల్ ఎలా చేయాలో చూశారు కదండి మామిడికాయ పికిల్ లో చాలా రకాలు ఉంటాయండి ఇది ఒక వెరైటీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చింది అనేది వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థాంక్యూ